నువ్వు ఇప్పుడు ఆడ పద్దాలు వచ్చి చూసుకో, ఇంకో గంట ముందర గీడ పండు కుంటే నీకు ఫోన్ చేసినప్పుడే గీడ పండు కుంటే కోళ్ళు అడ్డం తిరగట్టే లేస్తాయి లేచి ఆ గుండాలు మారేస్తాయి ఆ కప్పులు మారేస్తాయి అంటే అక్కడ నుంచి వచ్చాను పాప ఇట్లే వచ్చి ఇట్లే వచ్చి అక్కడ నుంచి వచ్చేది అది కోళ్ళు తిరగబడే తిరగబడి అడగట్టి కుప్పలు అడుకుంటారు అనుకోని అట్లే కదా పడుకునేవే లేచి దాన్ని ఇంకా తిరగొడితే వల్ల మారేస్తే మూతికి వాడికి ఎట్లానే అవునవును బొక్కల కింద పోయి నిలబడి కింద పోయి దూరేసాడు ఈ బొక్కలు ఇంట్లో ఉండవు మరి అక్కడ ఏమన్నా బయటకు ఉండవు ఇంకా అక్కడ పేరు పెరిగింది ఇక్కడ రాయకాడ పక్క ఇంకా గాడ పక్క మూడు పక్కల అస్సలాం అలైకుం ఎవ్రీవన్, వెల్కమ్ టు పామరాజు స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లో మీ స్వాగతం. నమస్తే, కించు ససరేకలు వనక్కం. అదే మాది కర్నూలు జిల్లా గోనెగండ మండలం. గోనెగండ మండలం నుంచి ఇక్కడ గంజాల పొలాలు ఇవి, అయితే వెనకండ గంజాల మధ్యన ఉన్నాయన్నట. అయితే మా ఊరు నుంచి ఊరికి ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉన్నది. అయితే ఇక్కడ ఒక పాము వచ్చిందంట, ఒక నాగంపాము. ఆయన రైత గమనించి నాకు ఫోన్ చేయడం జరిగింది. కాకపోతే ఒక 10-15 రోజుల కిందట కూడా మేము వచ్చినాము. ఇక్కడ ఒక పాము పడుకొని పోయిన గుడ్లు మింగింటే కోళ్ళు ఉండింది దానికి. కాకపోతే ఒక 10-15 రోజుల తర్వాత మరీ వచ్చిందంట అన్న నాకు గమనించి ఫోన్ చేయడం జరిగింది. రైత అన్న పేరు ఏం పేరు? నాగేశ్ అన్న రైత అన్న పేరు. అయితే దాన్ని లోపల హోల్సెల్ ఉంది అంటారు, దానికి దోయి కానీ రెస్క్యూ చేస్తాం. ఒక ఫ్రెండ్స్ ఇలా కొంచెం మీరు ఇక్కడేం హోల్సెల్ లేవు కదా ఇక్కడ ఆడ పసుపు ఉంది కదా, పసుపు లేదా? ఇది ఉండదు టేపు ఉంటాయి అన్న అప్పుడుది తక్కువ వెళ్ళేది ఇప్పుడు సార్ గైడ్లీకి వెళ్ళే కానీ లేదు దీనికి ఒక రెక్కవా గిన్నేసి కప్పు వేసి నాలుగేసినా కట్టుకో
మొక్కలుడే కాబట్టి అప్పుడప్పుడు వస్తుంది ఇది. వచ్చే మొక్కలలో దాపెట్టి పడుతుంది అనమాట. గమనించలేరు ఈ పొద్దు కాబట్టి గమనించారు మీరు. ఇది రాత్రిపూట కూడా వస్తుంటది. అది ఎందుకంటే కోళ్ళు జాగ్రత్త కదా మీరు. గుడ్లు తిన్నారు పిల్లలు తింటారు కూడా చంపేస్తాయి ఇవి అట్లా. మీరు ఏం చేయాలంటే ఇప్పుడు కోళ్ళు జాగాలనుకుంటే ఈ షెడ్ తీసేయాలా మీరు. ఇది షెడ్ అది పాతకాలం ఒక 30 ఏళ్ల కింద వేస్తుంది ఇట్లా షెడ్లు. 30 ఏళ్ల ఎనికిపోయాను. ఇప్పుడు ఏముందంటే మంచిగా రేకులు వచ్చినాయి, పైపులు వచ్చినాయి, మంచి షెడ్ వేసుకొని ఎత్తు పెట్టుకున్నాలన్నమాట. ఎత్తు పెట్టుకుని ఉంటే ఫస్ట్ వచ్చేసి నువ్వు కోళ్ళు ఉండకూడదు ఇక్కడ. కోళ్ళు ఉంటే ఖచ్చితం వస్తానట. లేదంటే ఇప్పుడు ఆ మంచి చెప్పినట్టు ఆ కోళ్ళు ఆ కోళ్ళు అన్నవి సిమ్ కోళ్ళు అట్లా సిమ్ కోళ్ళు అన్న ఉండాలి అంట. ఎందుకంటే సిమ్ కోళ్ళు ఉంటే తిరగబడతాయి ఇట్లా పాములకి అట్లా. తిరగబడతాయి కాబట్టి ఇది ఇప్పుడు పగులు కాబట్టి చరిపే ఒక నైట్ పూట వచ్చి అడనాడు దాక్కునే ఒకళ్ళు నిలబడి కూర్చునే నైట్ పూట కూడా తొక్కిరనుకోండి ఒక ప్రమాదం జరుగుతున్నా. ఫ్రెండ్స్ మీరు చూస్తుంది ఇండియన్ స్పెక్టికల్ ఎనమస్కోప్ రా బిగ్ సైజ్ లో ఉంది. తెలుగులో వచ్చేసి నాగబామ్ అంటారు, హిందీలో వచ్చేసి నాగ్ అంటారు, సైన్స్ఫిక్ నామ్ చూస్తే నాజా నాజా అంటారు. కాకపోతే విషపూరితమైన పాములతో మనం చాలా జాగ్రత్త ఉండాలి రైతన్నలు. ఎందుకంటే రాత్రి పగులు పొలంలో కష్టపడి పని చేస్తుంటారు కాబట్టి. ఎందుకంటే ఇటువంటి పాములు బయట అయితే ప్రాణాలు పోయే ఛాన్స్ ఉంది. రైతన్న చాలా హుషారు ఉండాలన్నమాట. ఎందుకంటే ఇక్కడ షెడ్ ఉంది కాబట్టి ఈ కొట్టం పాతకాలంలో కొట్టం ఉన్నట్టుంది. అది తీసేసి కొత్త పైపులు మంచి మంచి రేకులు అట్టడి షెడ్ ఎత్తు చేసుకుంటే ఇటువంటి పాములు కనపడవు రాకూడదు అనమాట. మెయిన్ ఏముందంటే కోళ్ళు ఉండవు. కోళ్ళు ఉంటే గుడ్డు తింటానుకో లేకుంటే కోళ్ళు తింటానుకో పిల్లలు తింటానుకో కోడి పిల్లలు తింటానుకో వస్తుంటాయి ఇటువంటి పాములు. ఎందుకంటే మనం కోళ్ళు ఉన్న దాంట్లో వస్తున్నాడు. మీరు చెప్పినట్టు అవి సీమ కోళ్ళు అట్టాడి కోళ్ళు సాకుంటే ఇటువంటి పాములు వస్తే కూడా తిరగబడతాయి కాబట్టి కొంచెము మనకు ప్రమాదం కూడా తప్పుతుంది. నైట్ పూట మీరు తిరగలాడేటప్పుడు ఒక లైట్ వేసుకుని అలా బ్యాటరీ లైట్ వేస్తూ తిరగలాడుకుంటే ఎడనాల ఎల్తిరికి ఇటువంటి పాములు ఉంటే కూడా నిగనిగా కనబడతాయి కాబట్టి మనం చూస్తాం కాబట్టి ప్రమాదం తప్పుతుంది. కాకపోతే ఇటువంటి పాములు ఎక్కడైనా బయట అయితే ఇంట్లో కాడ కానీ పొలంలో కానీ ఎక్కడైనా కానీ కూలలో కానీ రైతాల్లో కానీ ఇటువంటి పాములు బయట అయితే మనం ఎక్కడ వెళ్ళాలంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాలా. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి యాంటీబయాటిక్ వాడుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే పానాలతో సేవ్ అయిపోతారు అన్నమాట. దొరకలేదు కదమ్మ. సరే సరే నేను చేస్తాను దీన్ని ట్రీట్మెంట్ నేను చేస్తాను. కూడా దీని తలకాయ ఉంది కదా, తలకాయ నరితే కూడా 24 గంటల్లో కూడా దాని ప్రాణం ఉంటది తలకాయలోన. ఇది అట్ట కాదు చనిపోయేదాన్ని పాము కూడా దగ్గర పోము ఎందుకు పోము తెలుసా, దాంట్లో పవర్ ఉంటది 24 గంటలు 24 గంటలు దాని పవర్ ఉంటది. తలకాయ చనిపోయింది అని చెప్పి ఒకటి సేవ్ పెడుతూ పెట్టరు. చాలా మంది భయపడతారు చనిపోయినా అమ్మో పాము అంటారు. చూసి ఎప్పుడు ఒక అట్టనే ఉన్నాడు తెలుస్తుంది రీ ఏమంటే దెబ్బ పడిందని పాము ఇచ్చాను డబ్బ దాన్ని. కొంచెం పసుపు ఉంటే గట్ట పసుపు అంటిస్తే పసుపు ఏమంటే చాలా మంచి పని చేస్తుంది పిల్లలకి. మన కనుక దుబ్బది లేదా సేమ్ ఉంటుంది అదే సేమ్లే చెప్పు కదా నేను ఆ రోజే ఇంకో కార్యంగా అది చెప్పు కదా ఇంకా ఉంటానని ఇది జరగాలంటే కదా. ఏమంటే చూడన్న కోళ్ళు ఉన్నంత వరకు వస్తూనే ఉంటాయి ఈ పాములు. కోళ్ళు సాగొద్దు ఎక్కువ లేదంటే కోళ్ళు ఉండాలా అనుకుంటే మీరు మంచం బండి మీద కానీ పండుకోండి నైట్ పూట. అట్లా పిల్లలు కూడా ఏమంటే మీరు పొలంలో పనిచేస్తారు పిల్లలు ఇదలా ఆడుకుంటున్నారు ఇక్కడ పాములు వచ్చి బయట కాచుకుని ఉంటారు. ఫస్ట్ మీరు కోళ్ళు తీసేయండి ఒకవేళ కావాలంటే ఇంట్లో కాడ సాకోండి. కోళ్ళు ఉంటే ఖచ్చితం వస్తానట. ఈ షెడ్ కూడా మార్చేయన్న షెడ్ పాత షెడ్ అది. షెడ్ కూడా పైపులు రేకులు తెచ్చుకుని ఎత్తు బాగా మంచిగా ఎత్తేసుకుని అది అది పాత కాలంలో కొట్టమన్నట్టుంది అనమాట. అవో అప్పుడు వేసినారు కరెక్టే లేదు లేదనే లేదు అట్లా డబ్బులు పోతే ఇప్పుడు మన ఏమంటే సేమ్ చూసుకున్నాం అనమాట. ఇప్పుడు ఆ కొట్ట ముందు కాబట్టి దాంట్లో వచ్చి అడను ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్ గంజల ఎనకండ్ల మధ్యాహ్నం గంజలలో పొలం నుండే రైతన్న చేనులో ఒక చెట్టు ఉంది. చెట్టులోనే ఒక నాగబాబు ఉంటే రిస్క్ చేసి పడుకున్నాము. తీసిపోయి మరి ఎక్కడన్నా మంచి అడవులో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోకి లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్ జై భారత్. మా ఛానల్ పేరు వచ్చేసి పాములజీ స్నేక్ క్యాచర్. ఓకే ఫ్రెండ్స్.